నమస్కారం సార్ నమస్తే సార్ కేసీఆర్ గారు మరి నిన్న ఒక మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ తాను కూడా ప్రధానమంత్రి రేస్ లో ఉన్నాను అని చెప్పేసి చెప్పడం చూస్తున్నాం అయితే ఇది అసలు సాధ్యపడుతుందా ఇది పాసిబుల్ అవుతుందా అని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు సార్ ఎందుకంటే టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చినా కూడా దాన్ని విస్తృతంగా డెవలప్ చేయలేకపోయారు మళ్ళీ బీఆర్ఎస్గా మార్చినందుకే తెలంగాణలో అధికారం కోల్పోయారు అది ఒక వన్ ఆఫ్ ద రీజన్ అని కూడా చాలా మంది చెప్పుకుంటూ ఉన్నారు మరి ఆయన ప్రధానమంత్రి లో ఉన్నారు అన్నది సాధ్యపడుతుంది సార్ మీ ఒపీనియన్ దీనిపైన కేసీఆర్ ఇంతకు ముందు ఒక మాట అన్నాడు ఈ ప్రధాని ప్రకటనకు ముందు కేంద్రంలో హంగా ఏర్పడుతుంది అన్నాడు అంటే ఒక రకమైన హోప్ ఉంది చాలామందికి కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ఏ మేరకు గెలుపు సాధించగలదు అనేది గత ఎన్నికల కంటే కూడా ఈ ఎన్నికల్లో కొంత అనుమానాస్పదమైనటువంటి వాతావరణం కనిపిస్తోంది దీనికి రకరకాల కారణాలు ఉన్నాయి అంటే ప్రజల్లో ఉన్నటువంటి ఒక రకమైన చిరాకు మోడీ పరిపాలన మీద ఉన్నటువంటి చిరాకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది విజిబుల్గా ఉంది రెండోది వీళ్ళు ప్రపంచాన్ని హ్యాండిల్ చేస్తున్న పద్ధతి కూడా వీళ్ళు ప్రపంచాన్ని హ్యాండిల్ చేస్తున్నటువంటి పద్ధతి కూడా ఇబ్బందికరంగానే ఉంది దీంతో కొంత హోప్స్ ఉన్నాయి చాలామందిలో ఇండియా కూటమి రాబోతోంది ఇప్పుడు రాహుల్ గాంధీ గారు మా ప్రభుత్వం వచ్చేస్తోంది అనే మూడ్లో ఆయన కడపలో మాట్లాడాడు అయితే కూటమి ప్రభుత్వం వస్తుందా అని అంటే పర్టికులర్గా ప్రజలు ఎన్డీఏ మీద వ్యతిరేకంగా ఉన్నారు తప్ప అవతల ఒక ఉన్న పార్టీను బలమైనటువంటి ప్రతిపక్షము ఏదీ లేదు జనరల్గా రాజకీయ యుద్ధాలు ఎలా జరుగుతాయంటే ప్రజాస్వామిక దేశాల్లో ఒక వ్యతిరేకత విజబుల్గా కనిపిస్తుంది ఈ వ్యతిరేకతకి అవతల వైపు కౌంటర్ పార్ట్ ఒక బలమైనటువంటి నాయకుడు లేకపోతే కూటము ఏదో ఒక ప్రత్యామ్నాయం కనిపిస్తుంది ఎన్టీ రామారావు గారు అనుభవ రెండు ఎన్నికల్లో గెలవడానికి కారణం ఏమిటి ప్రజల్లో ఆల్రెడీ బలమైన వ్యతిరేకత ఉంది కానీ ఆ వ్యతిరేకత ఎవరి వైపు వెళ్ళాలి అని ఒక లక్ష్యంగా కనిపించేటువంటి నాయకుడు లేకపోవడం వలన అలా కాంగ్రెస్ పార్టీ ఓటేస్తూ నడిచింది ఎప్పుడైతే ఎన్టీఆర్ ఫరోషియస్గా వచ్చాడో ఇది దీనికోసం మనం వెయిట్ చేస్తున్నామని జనాలు అటువైపు టర్న్ అయ్యారు ఆ వ్యాక్యూమ్లో కరెక్ట్గా ఫిట్ అయ్యాడు ఆయన అలాంటి సందర్భం అంటే ప్రజలు ఒక ఆగ్రహం ఉండి ఆల్టర్నేటివ్ కోసం వెయిట్ చేసే సందర్భం ఒకటి ఉంటుంది అలా కాకుండా ఆగ్రహం ఉంటుంది ఇప్పుడు యూపీఏ గవర్నమెంట్ పది సంవత్సరాల పాలన చివరి రోజుల్లో యూపీఏ పాలన మీద జనాల్లో వ్యతిరేకత విజిబుల్గా కనిపించింది ప్రత్యామ్నాయం బలంగా మోడీ కనిపించాడు ఈసారి ఎన్నికల్లో మోడీ గెలవ గెలవబోతున్నాడని చాలా స్పష్టంగా జనాలు మాట్లాడుకున్నారు అది విజిబుల్గా కనిపించటం ఇప్పటి పరిస్థితి ఏంటంటే అన్విజిబుల్గా ఉంది ఇన్విజిబుల్గా ఉంది కనిపించట్లా వ్యతిరేకత ఉన్నమాట వాస్తవం కానీ బలమైన ప్రత్యామ్నాయం ఎవరు అంటే మోడీ రేంజ్ స్ట్రైచర్ ఉన్న నాయకుడు ఎవరు అవుతలా రాహుల్ గాంధీకి అంత కెపాసిటీ ఉందా ఇలాంటి ప్రశ్నలు చాలా ఉత్పన్నం అయ్యే పరిస్థితి ఉన్నప్పటికీ ప్రజలు ఇవన్నీ పట్టించుకునే పరిస్థితుల్లో లేరు ప్రజలు వర్సెస్ మోడీ యుద్ధం జరుగుతోంది రేపు ఎన్నికల్లో ఆల్రెడీ మొదలైంది ఎన్నికల ప్రక్రియ మొదలై నడుస్తోంది జాతీయ స్థాయిలో ఈ ప్రక్రియ వెనకాల జనం వర్సెస్ మోడీ ఉంది తప్ప ఎన్డియా కూటమి వర్సెస్ మోడీ ఎన్డీఏను లేకపోతే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీను రాహుల్ గాంధీ వర్సెస్ మోడీనూ లేదు ప్రజలు వర్సెస్ ఎన్డీఏ ఉంది ఈ ప్రజలు వర్సెస్ ఎన్డీఏ అనేటువంటి సిచ్యుయేషన్ చాలామందికి హోప్స్ జనరేట్ చేస్తుంది అందులో కేసీఆర్ ఒకడు కేంద్రంలో ఎన్డీఏ బదులు కూటమి కనుక వస్తే ఆయన అంటే చాలామంది ఇదే అనుకుంటున్నారు ఏ కూటమి అనేది ఇండియా కూటమి వస్తే దాన్ని నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకుడు ఎవడో ప్రధానమంత్రిగా ప్రమోట్ అవుతాడు ఆ హోప్లో రాహుల్ గాంధీ గారు ఉన్నాడు ఏదైనా జరగచ్చు అంటే పర్టికులర్గా ఒక మనిషి అనేది ఫోకస్ కాల ఈ ఎన్నికల్లో మోడీకి ప్రత్యామ్నాయం ఈ వ్యక్తి ఇతను ప్రధానమంత్రి అభ్యర్థి అని ఎవరిని ఎవరూ ప్రకటించలేరు ఒక శూన్య వాతావరణం ఉంది ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉంది ఒక బలమైనటువంటి ప్రత్యర్థిని ప్రకటించని ఒక స్థితి ఉంది ఈ స్థితి చాలామందికి ఆశలు రేపుతోంది అలా ఆశలు రేపడం వలన ఆశ పడుతున్నటువంటి వాళ్ళు బయటపడుతున్నారు అలా బయటపడ్డాడు కేసీఆర్ ఆయన ముందే చెప్పినట్టు కేంద్రంలో కూటమి అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది అనేది కరెక్ట్ విజనే ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో ఆయనకి కూటమి వచ్చేటప్పుడు తను ఇప్పుడు బీజేపీతో టైఅప్లో లేడు లేడు కాబట్టి తనను కూడా ఒక ఆప్షన్గా ముందుకు తీసుకెళ్లే ఛాన్స్ ఉంది ఆ ఛాన్స్ని నేను వాడుకుంటానని చెప్తున్నాడు ఆయన ఆయన గతంలో కూడా మమతా బెనర్జీని కలిశాడు స్టాలిన్ని కలిశాడు ఇదొక అంటే బీజేపీ వ్యతిరేక శక్తులతో కూడా ఒక గుడ్ రిలేషన్స్ మెయింటైన్ చేసే ప్రయత్నం కేసీఆర్ బలంగా చేశాడు చేశాడు ఆయన జాతీయ పార్టీ పెట్టిన తర్వాత కూడా చాలామందిని కలిసే ప్రయత్నం చేశాడు అట్రాక్ట్ చేసుకునే ప్రయత్నం చేశాడు నిజానికి బీఆర్ఎస్ అనేది పెట్టకుండా రామారావు గారి స్టైల్లో ఒక కూటమి గనక ఆర్గనైజ్ చేస్తుంటే బాగుండేది నేషనల్ ఫ్రంట్ అన్నాడు ఆయన ఆ నేషనల్ ఫ్రంట్ అంటే ఆయనకు కూడా భారతదేశం అనే పేరు పెట్ట పెట్టి ఒక జాతీయ పార్టీ పెట్టాలనే ఆలోచన వచ్చింది ఆయన నోట్లోంచి ఆ పేరు కూడా బయటకు వచ్చింది భారతదేశం అనే పేరు కానీ ఆయన అడుగు ఇలా ఆగాడు ఆగి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉన్నటువంటి పర్టికులర్గా ప్రాంతీయ పార్టీల కూటమి ఇది ఫెడరల్ వ్యవస్థ కాబట్టి భిన్న ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ఒక వేదికను ఏర్పాటు చేసి జాతీయ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టి ఈ కూటమిని అధికారంలోకి తీసుకురావాలి అప్పుడు ఒక ఫెడరల్ స్ఫూర్తి ఉన్నటువంటి ప్రభుత్వం ఏర్పడుతుంది కేంద్రంలో అనేది ఎన్టీ రామారావు గారి సిద్ధాంతం దాంతో ఆయన నేషనల్ ఫ్రంట్ అని పెట్టాడు ప్రధానంగా ప్రాంతీయ పార్టీలని దానిలోకి చేర్చుకునే ప్రయత్నమే చేశాడు భిన్నమైనటువంటి రాష్ట్రాల్లో అందులో భాగంగా కాశ్మీర్లో ఫారూక్ అబ్దుల్లా నుంచి మొదలు తమిళనాడు ఎంజిఆర్ వరకు అందరినీ తీసుకొచ్చి విజయవాడలో ఒక సమావేశంలో కూర్చోబెట్టాడు ఆయన ఇలాంటి ప్రయత్నం ఏదైనా చేస్తే బాగుంటుంది కేసీఆర్ ఆ ప్రాసెస్లో ఉండాలి కదా తను అలా కాకుండా తను పార్టీ పెట్టేశాడు జాతీయ పార్టీ ఓకే ఇప్పుడు ఆయన కూడా ఒక పార్టీ నాయకుడు రామారావు లాగా వీళ్ళందరినీ కూడయటం అంత ఈజీ కాదు సో ఇప్పుడు ఆయన తను ఏమిటి అనేది టైం అయిపోయింది రేపు ఒక గందరగోళం ఏర్పడితే నేను కూడా వెళ్ళి అక్కడ ఏదన్నా ఒక చెయ్యేసి అంటే ఈయనకి కొంత ఎమ్మెల్యే ఎంపీలు గెలిస్తే రేపు ఎన్నికల్లో గెలవగలడా లేదా అనేది అనుమానమే నేటివ్ ఓటు నేటివ్ తెలంగాణ ఓటు ఏ మేరకు డైవర్ట్ అవుతుంది టువర్డ్స్ కేసీఆర్ అనేది ఇప్పటికీ అనుమానం ఉంది కానీ కొంత పర్సెంట్ చీలవచ్చు ఆ చీలటం ద్వారా ఒకటి రెండు సీట్లు వస్తే ప్రయోజనం లేదు అక్కడికి వెళ్ళి చక్రం తిప్పలేడు ఈయన ఈయన చక్రం తిప్పడానికి తగినన్ని సీట్లు వస్తాయి అనేది డౌటే కాబట్టి ఉన్న సిచ్యువేషన్లో కేసీఆర్ గారు ప్రధాని అయిపోయేంత అవకాశాలు బలంగా కనిపించట్లేదు కానీ ఆశ ఉండటం తప్పేం కాదు మనిషి ఆశపడటం సహజం కేసీఆర్ గారు ప్రధాని కావాలి దేశకి నేత కేసీఆర్ అనిపించుకోవాలి అనే కోరిక ఉండటంలో తప్పేం లేదు కానీ దానికి సంబంధించి ఒక అద్భుతమైన వ్యూహంతో ముందుకు కదలాలి ఆయనకి రాజకీయ దురంధరుడని వ్యూహకర్త అని పేర్లు ఉన్నాయి మరి దానికి తగ్గ గ్రౌండ్ వర్క్ చేసుకోకుండా ఈ స్వీపింగ్ కామెంట్స్ ఎందుకు చేస్తున్నాడు ఆయన అంటే ఆశ మాట్లాడిస్తోంది ఆయనతో ఆచరణ అంటే నారాయణ రెడ్డి గారి కవిత్వం ఒకటి ఉంది ఆశయాలకు నోళ్ళు చాలవు ఆచరణకు మన కాళ్ళు కదలవు అని ఆ కండిషన్లో ఉన్నాడు కేసీఆర్ ఇప్పుడు సో ఆయన ఆచరణలోకి వెళ్ళి ఒక అద్భుతమైన అవకాశం ఉంది నిజానికి కేసీఆర్ వినియోగించుకోగలిగితే సౌత్ని పీల్చి నార్త్ బతుకుతోంది కేంద్రం అనేది దక్షిణాది దక్షిణ భారతదేశాన్ని పీల్చుకుని పిప్పి చేసి అది బతుకుతోంది అనేది వాస్తవం మార్వాడీలు కావచ్చు బనియాలు కావచ్చు ఇక్కడ వ్యాపారాలని వీళ్ళని వీళ్ళని కనుక గెంటేస్తే వాళ్ళకి వాళ్ళు జీవితాలు నాశనం అయిపోతాయి అందుకని సౌత్ని పీల్చుకుని బతుకుతున్నారు కాబట్టి సౌత్ పార్టీలను ఏకం చేసి నార్త్ పార్టీలని ఇక్కడి నుంచి గెంటేసి దక్షిణ భారతదేశం అనేది విడిగా దక్షిణాపదం అనే పేరుతో మేము విడిపోతాం లాంటి ఒక మూమెంట్ బిల్డ్ చేసి తద్వారా ఆయన మళ్ళీ ప్రజెంట్ రాజకీయాల్లో తనదైన గ్లామర్ని తిరిగి పొందొచ్చు ఓకే అంత బ్రాడ్గా ఆలోచించి అడుగు ముందుకు వేయగలడా కేసీఆర్ అనేది చూడాలి అది చేయగలిగితే ఆయన కోరిక తీరుతుంది ఓకే ఇలా కూర్చుని పడకూర్చి రాజకీయాలు మాట్లాడితే జ్వరం పట్టించుకోరు ఓకే సార్ అందుకని అడుగు ముందుకు వేయాలనుకుంటే ఒక అద్భుతమైన అవకాశం ఉత్తరా పదం దక్షిణాపథాన్ని తిని బతుకుతోంది అని మాట్లాడగలగాలి రోడ్డు మీదకి వచ్చి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం మా దగ్గర నుంచి పైసా తీసుకెళ్ళినా చంపేస్తాం అనే టోన్లో గనక మాట్లాడగలిగితే ఏ నాయకుడైనా సౌత్ నుంచి అడిగి లైఫ్ ఉంటుంది అది కేసీఆర్ స్టాలినా లేకపోతే మరొకళ్ళ చంద్రబాబు ఎలాగో మాట్లాడు చంద్రబాబు డబుల్ గేమ్ మనిషి జగన్ కూడా డబుల్ గేమ్ మనిషి వాళ్ళకున్న ఇబ్బందులు ఇచ్చే వాళ్ళు ఓపెన్ కాలేరు ఈ వ్యవహారంలో ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉన్నవాడు కేసీఆర్ ఆయన ఆర్టికులేట్ చేయగలడు అద్భుతంగా జనాలకి కన్విన్సింగ్గా కన్వే చేయగలడు ఆ టాలెంట్ ఉంది కాబట్టి అతనికి అవకాశం ఉంది ఆ అవకాశాన్ని కేసీఆర్ వినియోగించుకోగలిగితే బాగుంటుంది ఇది మొదలైతే ఏపీలో కూడా ఒక ఎవరో ఒక నాయకుడు ఎమర్జ్ అవుతాడు తద్వారా ఒక బలమైన మూమెంటు సౌత్ని తిని బతుకుతున్న నార్త్ని కణిచి గెంటేద్దాం అసలు నార్త్తో మనకు ప్రమేయమే లేదు దక్షిణాపథంగా మనం విడిగా ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకుందాం అనే ఒక బృహత్ కార్యక్రమంతో కనుక ప్రోగ్రామ్ తీసుకోగలిగితే కేసీఆర్కి మళ్ళీ లైఫ్ వస్తుంది లేదు బీఆర్ఎస్కి లైఫ్ వస్తుంది దానికోసం ఆలోచించడం మంచిది తప్ప ఈ లోపల పడకూర్చి రాజకీయాలతో పని అవుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్